85. ఇందుకు సంబంధించిన నామినేషన్ పత్రికని ఇదే చాలా ప్రముఖంగా మనందరికీ భక్త ప్రహ్లాదలో బాలనటిగా పరిచయం అయిన ఆ తర్వాత ఉండి ఇలా చేస్తే కరెక్ట్ అని అనుకున్నారు వైజాగ్ ప్రసాద్ గారు. వారికి సినీ గోయర్స్ నమస్కరిస్తూ సాదరంగా వేసుకుని ఆహ్వానిస్తారు. ములుగు శ్రీనివాస్ గారిని జాయింట్ సెక్రటరీ ఉదయ్ నటుడు అలాగే మాకు జే మీడియా మీడియా పార్ట్నర్ గా మంచింగ్ పార్ట్నర్ గా మాకు సపోర్ట్ ఇస్తున్న వారు. అలాగే ఈ ఇంత భారీ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం దళిత కళా తోరణంలో అంగరంగ వైభవంగా తారల నడుమ జరగబోతుందంట దానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు వారి అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ టూరిజం పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరగబోతుంది. మామూలుగా ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్ జరిగిన ఎవరైతే నిజంగా ఈ కళాకారుడు బాగా చేశాడు ఈ టెక్నీషియన్ బాగా చేశాడు అని ప్రజలు ప్లస్ వీళ్ళు ఎన్నిక క్రమాన్ని మీకు కిషన్ గారు అనుకురం ఈ సినీ బోయ్స్ అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్తున్న అనుకురం శ్రీ రామకృష్ణ ఆయనకి ఏదో చెవితోడు ఆదోడుగా ఉండడం తప్ప మీ ఉద్దేశం ఏమి లేదు ప్రత్యేకంగా. కానీ ఆయన కోరిక మీదుగా ఒక లిస్ట్ తయారు చేసాం. దాంట్లో ఎవరో ఇస్తే బాగుంటుందని ఆలోచించి సినిమాకి సంబంధించి ఒక లిస్ట్ తయారు చేసాం. ఆ లిస్ట్ మీ ముందు చదువుతాను కూడా. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 49 సంవత్సరాలు ఒక సంస్థని ఒక ఉన్నత స్థానాన్ని తీసుకురావడం మామూలు విషయం కాదు. ఎందుకంటే దీని వెనక ఎంత శ్రమదమోదలు ఉంటాయో మీ అందరికీ అర్థమయ్యాయి. శ్రీ రామకృష్ణ గారు తన భుజస్కందాలమైన మొత్తం ఎసోసియేషన్ పెట్టుకుని దీన్ని నడిపిస్తున్నారు అని నా ధన్యవాదాలు. నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ థింగ్. ఎ స్మాల్ మ్యాన్ కెనాట్ డూ దిస్ అంటిల్ అన్లెస్ హీ హ్యాస్ ది ఎక్స్పీరియన్స్. హీ గెయిన్డ్ ది ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ హిస్ ఫాదర్. ఆయన అనుకున్నారు కాబట్టి ఈ రెండు అలా వర్ధిల్లుతూ ఉంటాయని నా ఊహ. దీనికి మనందరూ సహాయ సహకారాలు ఇచ్చి ఆయన ఇంకా ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆశిస్తూ మీ అందరికి నమస్కారం చేస్తున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలకి, ముందుగా బి కిషన్ గారికి నమస్కరించుకుంటాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలని, ఒక డాక్టర్ అయితే డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అయితే యాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. కానీ మన రామకృష్ణ బి కిషన్ గారి ఆశయం ఎప్పుడు కళాకారుల్లో ఉండే ప్రతిభను గుర్తించి వారిని పేరు పేరున ఇంటికి వెళ్ళి, షూటింగ్స్ ఉంటే షూటింగ్స్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు సెల్ ఫోన్లు లేవు కాంటాక్ట్ చేయాలంటే, ఏదైనా ఊళ్ళల్లో ఉంటే ఫోన్ కాల్స్ బుక్ చేసి పేరు పేరున అవార్డ్స్కి పిలిపించేవారు. ఆ రోజుల్లో మాకు తెలిసే సినీ హెరాల్డ్, మన సినీ బోయర్స్ 1-2 ఇలా ఉండేవి. ప్రతి సంవత్సరం ప్రతి కళాకారులు ఎదురు చూస్తుండేవారు, మనకు వస్తే బాగుండు. కానీ నాకు తెలిసి ఒక ప్రతి కళాకారు ఇంట్లో డెఫినెట్గా ఈ బొమ్మ ఉంటుంది. ఎందుకంటే అంతమందిని గుర్తించి కిషన్ గారు ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో, ఎంతో ఇష్టంతో, ఎంత ఖర్చు అయినా ఎంత శ్రమ అయినా ఆయనే స్వయంగా ఎవరిని పంపేవారు కాదు, ఎవరిని మాట్లాడించేవారు కాదు, ఆయనే స్వయంగా ఎంతోమంది ఆయనకు సహాయం చేసిన మమ్మల్ని అందరినీ పర్సనల్గా పిలిచి అవార్డ్స్ ఇచ్చి మేము పొందే ఆనందాన్ని చూసి ఆయన ఆనందపడేవారు. దానికి గొప్ప మనసు ఉండాలి. ఆ మనసు కిషన్ గారు. మరి ఆయన ఆశయాన్ని ఇంత కష్టమైనా కూడా మరి రామకృష్ణ ఈ రోజున వారి తండ్రి గారు ఎక్కడున్నా కూడా ఎంత ఆనందిస్తారంటే, ఇది తప్పకుండా చేయాలి,
నాన్నగారు చేసిన దానికంటే నేను చాలా గొప్పగా చేయాలని ఒక ఒక ఇంట్రెస్ట్ ఆ అబ్బాయి మాట్లాడే మాటల్లో తెలిసింది. మరి అలా అందుకే అడగగానే మేము కూడా ఎంతో ఆనందంగా, మేమందరూ ఎన్నో అవార్డ్స్ తీసుకున్నా ఈ అవార్డ్స్ జ్యూరీగా అడగడం అన్నది నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. మరి మరి సీనియర్ మోస్ట్ డైరెక్టర్ గారు రేలంగి నరసింహరావు గారు, వైజాగ్ ప్రసాద్ గారు, అలాగే మన జర్నలిస్ట్ గారు, ఇలాంటి వీరందరూ కూడా ఎంతో, ఇది కేవలం అవార్డ్స్ వచ్చినాయి అవార్డ్స్ తీసుకోవాలి మనం చాలా బాగా చేస్తాం అన్నది కాకుండా ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు టెక్నీషియన్స్ అందరూ కూడా కేవలం కిషన్ గారి మీద ఉండే గౌరవం అభిమానంతో వచ్చి తీసుకోవడం అన్నది మాత్రం చాలా జరిగింది. అది నాకు పర్సనల్గా తెలుసు. సో 49 సంవత్సరాలు మధ్యలో ఏదో 1-2 సంవత్సరాలు ఆయన మన మధ్య లేకపోవడం వల్ల గ్యాప్ వచ్చింది, కానీ ఒక 49 సంవత్సరాలు ఒక అవార్డ్స్ ఫంక్షను చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ఒక నేషనల్ ఒక స్టేట్ చేశారంటే అది వేరే విషయం, కానీ దీనికి ఇలాంటివి చేయాలంటే ఎంత శ్రమ ఉంటుందో, ఎంత ఖర్చు ఉంటుందో, ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుందో, ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసి ఆ రోజుకి వెళ్ళని అక్కడ ఒక వేదిక ఏర్పరిచి, మరి మామూలు వాళ్ళు కదా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈ అవార్డ్స్ ఇవ్వాలన్న ఒక సంకల్పం అన్నది గొప్ప సంకల్పం. మరి అదే ఈ రామకృష్ణకి వచ్చినందుకు నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి కళాకారులకు ముఖ్యంగా మనం యాక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అయితే ఎంతో ఆనందంగా ఉంటాయి. అవార్డ్స్ 100 డేస్ ఫంక్షన్ చేస్తారు, ఒక అవార్డు ఇస్తారు, ఆనందంగా ఉంటుంది. కానీ మన ప్రతిభని గుర్తించి ఆ అవార్డు ఇవ్వడం అనేది నిజంగా అంతకంటే ఆనందం కళాకారులకి మరొకటి ఉంటుంది. తెల్లవారు లేవగానే మన ఇంట్లో ఆ అవార్డ్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే అసలు లైఫ్లో చాలు కదా అనిపిస్తుంది. అది ఏ అవార్డు అన్నది కాదు, మన గుర్తించి ఇవ్వడం అన్నది నిజంగా ఒక గొప్ప సంస్కారం. అటువంటి ఒక గొప్ప అవార్డ్స్ని నిర్మించి మరి నెక్స్ట్ ఇయర్కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. రామకృష్ణ నేను మాట్లాడుతున్నప్పుడు అన్నాను 49 సంవత్సరాలు అవుతుందమ్మా ఈ సంవత్సరంతో అంటే, నేను భక్త ప్రహ్లాద్ యాక్ట్ చేసి 50 సంవత్సరాలు అవుతుంది, మీకు 49 సంవత్సరాలు అవుతుంది అన్నాను. సో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చాలా బాగా తను అన్నీ తను పాపం చేసుకుంటున్నాడు, తనకు అంతమంది సహాయం చేసినా కూడా. సో ఎప్పుడు ఇలాగే మేము ఈ జ్యూరీ మెంబర్గా కాకపోయినా ప్రతి విషయంలోనే మేము నా తరఫున కూడా ప్రతి విషయంలో ఏదైనా సహాయం సహకారం ఎప్పుడూ ఉంటుంది రామకృష్ణ, జస్ట్ కీప్ ఇట్ అప్. మరి ఈ రోజున అవార్డు గ్రహీతులందరినీ డైరెక్టర్ గారు చదువుతారు, వారందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. మరి సినీ గోయలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా ఆ అబ్బాయికి ఎంత హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం, ధన్యవాదాలు. ఈరోజు సినీ గోయ 49 యాన్యువల్ ఫిల్మ్ అవార్డ్స్ అవార్డు విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నాము. మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి వారి జ్యూరీ మెంబర్స్గా యాక్సెప్ట్ చేసినందుకు ముందుగా జ్యూరీ మెంబర్స్కి, వైజాగ్ ప్రసాద్ గారికి, రోజారమ్మి గారికి, కోడి రామకృష్ణ గారికి, కవిత గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా ఈ అవార్డ్స్ ప్రకటించడానికి మా ఆహ్వానాన్ని మిన్న నుంచి వచ్చిన ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహరావు గారికి, సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఫ్లోటింగ్ నామినేషన్స్ అని మీడియా లైక్ యోయో ఛానల్ అండ్ డిజిటల్ పార్ట్నర్స్ అండ్ మీడియా పార్ట్నర్స్ ద్వారా ఫ్లోట్ చేయడం జరిగి ఎవరైతే బెస్ట్ వచ్చారో వాళ్ళతో కన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ బెస్ట్ అలా స్క్రూటినీ చేసుకుంటూ వీ హ్యావ్ డన్ ద ఆల్ బ్యాలెన్స్ అవార్డ్ క్యాటగిరీస్. దెన్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ టోటల్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఎవరికి ఇవ్వలేదు, నో ఛానల్ హ్యావ్ ఎనీ ఎక్స్క్లూజివ్ రైట్. వీ వెల్కమ్ ఆల్ ఛానల్స్ టు మేక్ ఏ లైవ్ కవరేజ్. మేమే ఫీడ్ ఇస్తాము ఆల్ ఛానల్స్, నాట్ ఈవెన్ ఈ ఛానల్ ఏది లేదు, అన్ని వీఆర్ వెల్కమ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వీ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పార్ట్నర్స్ లైక్ మీడియా పీపుల్ టు టేక్ ద ఫీడ్, గివ్ ఏ లైవ్ కవరేజ్. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైక్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ సత్య డాన్స్ గ్రూప్ కానివ్వండి, లైక్ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని ఏ రేంజ్లో ఉండాలో మ్యాక్సిమమ్ వీఆర్ మేకింగ్ అప్ లైక్ మన మీడియా పార్ట్నర్గా జే మీడియా అండ్ మంచి పార్ట్నర్గా
అసోసియేట్ అయిన పాపికార్న్ వీళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా మాకు ఇంత పెద్ద సహకారాన్ని అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ కే చంద్రశేఖర్ రావు గారికి సభాముఖంగా వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ టూరిజం అసోసియేట్ అయినందుకు మా యొక్క ఆనరీ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ కేవీ రమణాచారి గారి యొక్క అండదండలతోనే ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటూ ఉన్నాము, బట్ ఎంత కష్టమైనా ఈ ప్రోగ్రాం చేయాలి అన్న సంకల్పంతోనే చేస్తున్నాము. సక్సెస్ఫుల్ అవుతుందని మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటుందని తప్పకుండా ఆశిస్తున్నాను. నాతో పాటు ఉన్న నా టీం మొత్తం, ఉదయ్, హరి, సుధీర్, దెన్ లోహిత్ అన్న అందరికీ, మా ప్రెసిడెంట్ గారికి, మా కన్వీనర్ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నౌ ఇప్పుడు అవార్డ్ విన్నర్స్ ని మా ముఖ్య అతిథులు శ్రీ రేలంగి నరసింహరావు గారిని అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే మీ పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. సినీ కోయర్స్ అసోసియేషన్ పుట్టిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత నేను సినిమా పరిశ్రమకు వచ్చానండి. 1970లో పుట్టింది ఇది. 1971లో నేను సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాను. 71 నుంచి నేను మా గురువు గారు దాసర్ గారి దగ్గర ఉన్నప్పటి నుంచి కిషన్ గారు వస్తూ ఉండేవారు, చూస్తూ ఉండేవాడిని. వైట్ పైజామా, వైట్ జుబ్బా వేసుకుని ఎప్పుడు వైట్ డ్రెస్లో ఉండేవారు. ఎవరు ఈనా అనుకునేవాడిని. తర్వాత తెలిసింది సినీ గోయర్స్ అధినేత అని. ఈ సినీ గోయర్స్ అసోసియేషన్లో ఆయన అలుపెరుగని పాఠశాల లేక మొన్నటి వరకు కూడా ఆయన ఇది మోసుకెళ్తూనే ఉన్నారు. ఈ సినీ గోయర్స్ అవార్డ్స్ ఇందాక రోజారమణి గారు చెప్పినట్టుగా సినీ గోయర్స్లో అవార్డు రావాలి, తీసుకోవాలి అని ఎదురు చూసినటువంటి వ్యక్తులు చాలా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అలాగే ఈ సినీ గోయర్స్ అవార్డు వస్తే చాలా ప్రెస్టేజియస్గా ఫీల్ అయ్యేవారు అప్పట్లో అందరూ కూడా. నేను అటువంటి సంస్థ ఈరోజు ఆయన పోయిన తర్వాత కూడా వారి కొడుకు రామకృష్ణ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రావడం అనేది నిజంగా కూడా అభినందన ఏంటండి. ఆయన నిజంగా కూడా వాళ్ళ నాన్నగారు ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతిస్తుంది. ఇది మా గురుగారు ఇంట్లో చూసేవాడిని ఇవన్నీ ఈ మెమెంట్ వస్తుంది. నేను ఇప్పటికీ ఉన్నాయి గురుగారి ఇంట్లో ఈ మొమెంట్ వస్తుంది, సినీ గోయర్స్ మెమెంట్. ఒకళ్ళ ఇద్దరండి మీరు దీన్ని చరిత్ర చూస్తే అన్ని రాష్ట్రాల నటులు దీంట్లో ఉన్నారండి. టాప్ కర్ణాటక టాప్ హీరో రాజ్ కుమార్ గారి దగ్గర నుంచి అందరూ దీంట్లో చూస్తే మతిపోతుందండి. ఎవరికైనా సరే ఓహో ఎంత పెద్ద చరిత్ర దీంది అని అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్తో ఈక్వల్గా ఉన్నటువంటిది ఈ సినీ గోయర్స్ నాకు తెలిసి. ఇది అటువంటి సంస్థని ముందుకు తీసుకెళ్ళాలని రామకృష్ణ గారు ముందుకు రావడం వల్ల అబ్బాయిగా ఆయన నేను అభినందిస్తూ ఇప్పుడు యాక్చువల్గా అవార్డ్స్ ప్రకటనకి మా మిత్రుడు కోడరామకృష్ణ రావాలి. అతను సడన్గా మడ్రాస్ వెళ్ళడం వల్ల నిన్న రామకృష్ణ గారు ఫోన్ చేసి మీరు వస్తే బాగుంటుందండి అన్నారు. నాకు ఈయన ఫోన్ చేసి అడగగానే నాకు యాక్చువల్గా ఇప్పుడు నాది ప్రయాణం విజయవాడకి ఇప్పుడు. అయినా వాళ్ళ నాన్నగారు ఇమీడియట్లీ కళ్ళల్లోకి వచ్చారు నాకు. ఆయన కనిపించారు గురువు గారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా అత్యద్భుతంగా ప్రేమతో పలకరించే వ్యక్తి కిషన్ గారు. సో 100% పెడదాం దీనికి అని డిసైడ్ అయ్యాను. నేను డిసైడ్ అయిన అరగంటకి రామకృష్ణ ఫోన్ చేశాడు, నరసింహరావు ఇట్లాగా యాక్చువల్గా నేను ఫంక్షన్కి వెళ్ళాలి, వెళ్ళలేకపోతున్నాను ప్రెస్ మీట్కి, అంటే నేను వెళ్తున్నాను లే రామకృష్ణ అన్నా. అనగానే అయితే ఓకే నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఒకటి అని హ్యాపీ ఫీల్ అయ్యాడు అతను. ఏది ఏమైనా ఈ విధంగా మిమ్మల్ని కలవడం నాకు సంతోషకరమైన విషయం. ఇప్పుడు వీరు జ్యూరీ సెలెక్ట్ చేసినటువంటి అవార్డ్స్, జ్యూరీ అంటే మరి మామూలుగా అద్భుతం కోడి రామకృష్ణ, రోజారమణి గారు, వైజాగ్ ప్రసాద్ గారు, కవిత గారు, అందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు. టోటల్గా వాళ్ళు సెలెక్ట్ చేసేటట్టు తిరిగి ఉంటుందండి. ఓకే వాళ్ళ అవార్డు గ్రహీతలందరికీ ముందుగానే నేను అభినందనలు తెలియపరుస్తూ చదవండి. నాకు ఇచ్చిన లిస్ట్ అండి మీకు చూపిస్తున్నాను సార్. ప్రిసీడింగ్ లిస్ట్ తర్వాత ఏంటంటే సెన్సేషనల్ హీరో
నాని నిన్ను కోరి బెస్ట్ విలన్ రాణా బాహుబలి టూ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ప్రభాకర్ చుట్టూ ఉన్నాడు జాగ్రత్త బెస్ట్ కామిక్ హీరో శ్రీనివాస్ రెడ్డి ఆనందో బ్రహ్మ బెస్ట్ షైనింగ్ స్టార్ వరుణ్ తేజ ఫిదా బెస్ట్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు పిఎస్వి గరుడు వేగ బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ ద బెస్ట్ స్టోరీ విజేంద్ర ప్రసాద్ బాహుబలి టూ బెస్ట్ స్టోరీ బెస్ట్ ఎడిటర్ కె వెంకటేశ్వరరావు బాహుబలి టూ బెస్ట్ స్టంట్ రామ్ లక్ష్మణ్ జై జానకి నాయక బెస్ట్ డెడ్ హీరో గంటా రవి జయదేవ్ బెస్ట్ డెడ్ కమేడియన్ రాహుల్ రామకృష్ణ అర్జున్ రెడ్డి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ కాలభైరవ బాహుబలి టూ దండాలయ ఇది నా లిస్ట్ ప్రకారం మళ్ళీ కొంచెం హీరో ప్రభాస్ బాహుబలి టూ బెస్ట్ డైరెక్టర్ క్రిష్ గౌతమి పుత్ర శాతకర్ణి బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ యాక్ట్రెస్ అనుష్క బాహుబలి టూ బెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ ఈషా రబ్బా అమి తుమి అనే చిత్రాన్ని బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ రాష్మి గౌతమ్ నెక్స్ట్ నువ్వే పిక్చర్ ఓకే లేడీ లేడీ బెస్ట్ లేడీ డైరెక్టర్ విఏ జయ వైశాఖం బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అదితి మైకల్ అమి తుమి బెస్ట్ డెబ్యూ లేడీ డైరెక్టర్ అక్షత శ్రీనివాస్ శేఖరం గారి అబ్బాయి పృథ్వీరాజ్ రాజ్ ది గ్రేట్ రాజా ద గ్రేట్ బెస్ట్ లిరిక్స్ సుందర్ అశోక్ తేజ ఫిదా బెస్ట్ లేడీ డైరెక్టర్ చదివేశారు బెస్ట్ రివ్యూ డైరెక్టర్ చదివేశారు బెస్ట్ సినిమాటోగ్రఫీ సెందిల్ కుమార్ బాహుబలి టూ స్పెషల్ జూరీ అవార్డ్స్ ఎం శ్రీకాంత్ యుద్ధం శరణం నిఖిల్ కేశవ అనసూయ విన్నర్ సంధ్యానైక్ అర్జున్ రెడ్డి సంజయ్ జనక్ అర్జున్ రెడ్డి దీస్ ఆర్ ది అవార్డ్స్ అండి థ్యాంక్ యూ సాయి కార్తీక్ రాజా దిగ్రి దీస్ ఆర్ ద ఫ్యూ స్పెషల్ జూరీ అవార్డ్